రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. నిన్న మొన్నటిదాకా తిట్టి పోసుకున్న వాళ్ళు సడన్గా ఒక్కటైపోవచ్చు. రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉండి జాతీయ స్థాయిలో దోస్తులు కావచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీల విషయంలో అదే జరగబోతోందా? తెలంగాణ రాజకీయాలను ఢిల్లీ పెద్దలు ఎలా డైరెక్ట్ చేయబోతున్నారు? దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు అవసరమైతే సౌత్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఇప్పటి నుంచే మైత్రి బంధాన్ని పెట్టుకునే ఆలోచనతో ఉన్నారంట. ప్రధానంగా వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావాలంటే మరికొన్ని పార్టీల మద్దతు తప్పనిసరి అవుతుందని లెక్కలేసుకుంటున్నారట బీజేపీ బాసులు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏకు మంచి మెజార్టీని వచ్చింది. అయితే ఈసారి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి తారుమారయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసుకుంటున్నారట. అందుకే ప్రాంతీయ పార్టీలతో దోస్తానాకి ఇప్పటి నుంచే బీజేపీ అగ్రనేతలు చేయి చాస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది. ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్ర సర్కారు నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏ కూటమికైనా వాళ్ల మద్దతే కీలకం కావచ్చు. ఆ లెక్కలతోనే తెలంగాణలోని అధికార పార్టీని మచ్చుక చేసుకునేందుకు బీజేపీ నేతలు సిద్దమవుతున్నారట. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ఎదగకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నారట కమలనాథులు. అందుకే కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని టీఆర్ఎస్ తో కలిసిపోవాలని ప్లాన్ ఇస్తున్నారట. అందులో భాగంగానే రాష్ట్ర నేతలకు టీఆర్ఎస్ పై దూకుడుగా పోవద్దని కేంద్ర నాయకుల నుంచి అప్పుడే ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏమిటంటే మన బీజేపీ గెలవకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ మాత్రం పుంజుకోకూడదన్నది ఢిల్లీ పెద్దల ప్లాన్ గా కనిపిస్తోంది. ఆ క్రమంలో ఇదే విషయమై ఇప్పటికే రెండు పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చలు మొదలైపోయాయి.